This is Chairman again from Technobrainiac. సో ఇవాళ వీడియోలో మనం గ్రామ సచివాలయం రిక్రూట్మెంట్ అప్లై చేసుకునే వాళ్ళు ఫోటో ఒకటి ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. అది మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయాలి. అయితే అది క్లబ్ చేసి ఒకే ఫోటో కింద పెట్టాలి. అది సులువుగా ఎలా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో మనకి గ్రామ సచివాలయం రిక్రూట్మెంట్ జరుగుతుంది. అయితే మనకి మామూలుగా గవర్నమెంట్ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఫోటో ఒకటి ఇంకా సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అయితే అది రెండు సెపరేట్ ఫైల్స్గా చేస్తూ ఉంటాం మనం. అయితే మనం ఇప్పుడు ఓటీపీఆర్ చేసుకునేప్పుడు చూసినట్లయితే ఒకటే ఫైల్లో అటాచ్ చేసి అప్లోడ్ చేయమంటున్నారు. అయితే మీరు బయటకు వెళ్ళి మనీ వేస్ట్ చేయకుండా మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంటే ఇంకా ఇంటర్నెట్ ఉంటే మనం సులువుగా చేసుకోవచ్చు. అది ఎలా చేయొచ్చు ఇప్పుడు చూద్దాం. సో మీరు canva.com అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి canva అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. సో ఇక్కడ canva.com ఉంది కదా, అది సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. మీరు ఫస్ట్ టైం ఇక్కడ వస్తే ఈ వెబ్సైట్కి మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. మీరు గూగుల్తో కానీ లేదా ఫేస్బుక్తో కానీ లాగిన్ అయిపోవచ్చు, లేదా మీరు ఈమెయిల్ ఐడి లేదా ఇంకా అదర్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే సెంటీమీటర్స్లో ఇచ్చారు మనకి. సో ఇక్కడ చూసారా కస్టమ్ డైమెన్షన్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇది ఇప్పుడు పిక్సెల్స్లో ఉంది, మనం సెంటీమీటర్లోకి మార్చుకుందాం. ఇంకా ఇప్పుడు విడ్త్ ఇక్కడ చూసినట్లయితే 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు, 3.5 అని పెట్టండి. హైట్ మనం చూసుకుంటే ఫోటోకి 4.5, ఇంకా సిగ్నేచర్ 1.5. సో టోటల్ 6 సెంటీమీటర్స్ కావాలి మనకి. 6 క్రియేట్ న్యూ డిజైన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన ఫోటో ఇలా వస్తుంది. అయితే ముందు మన ఫొటోస్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్లోడ్స్ అని ఉంది చూసారా. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా మీ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం ఫోటో పెడదాం. ఫోటో టాప్ తీసుకెళ్ళిపోయి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకునేప్పుడు మీకు సైడ్లో వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే విడ్త్ మనకి 2.9 ఉంది, ఇప్పుడు 3 ఉంది, ఇప్పుడు 3.1 ఉంది. సో ఇప్పుడు 3.5. సో ఇక్కడ మనకి బార్డర్ ఇచ్చారు ఇక్కడ. సో ఈ బార్డర్కి అడ్జస్ట్ చేసుకుంటే మనకి విడ్త్ 3.5 సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం కిందకు లాక్కుందాం, మన హెడ్ కట్ అయింది కాబట్టి. సో 4.2, మళ్ళీ కొంచెం కిందకు డ్రాగ్ చేస్తాను నేను. 4.5. సో మనకి ఇక్కడ ఫోటో హైట్ 4.5 ఉండాలి. సో నేను 4.5 దగ్గర ఆగిపోయాను. ఇప్పుడు సిగ్నేచర్ చూద్దాం. సేమ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫోటో వస్తుంది. అది ఇక్కడ పెట్టి మళ్ళీ సైడ్స్ మనం అడ్జస్ట్ చేసుకుంటే 3.5 బార్డర్కి సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు 1.3, కింద బార్డర్ వరకు పెడితే 1.5. సో ఇక్కడ 1.5 ఇచ్చారు, 1.5కి సెట్ అయిపోయింది. సో ఇక్కడ డౌన్ యారో ఉంది చూసారా, అది క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. అయితే ఇక్కడ png అని ఉంది, ఇక్కడ ఓన్లీ jpeg తీసుకుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ jpeg సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు డౌన్లోడ్ చేయండి. సో అంతే సులభంగా మీరు చేసుకోవచ్చు. ఇది పెద్ద ప్రాసెస్ కాదు. మీరు బయటకు వెళ్ళి మనీ వేస్ట్ చేయకుండా ఇంకా ఫోటోషాప్ అలాంటి పెద్ద పెద్ద టూల్స్ ఏమి యూస్ చేసుకోకర్లేదు. ఇలా సింపుల్గా ఆన్లైన్లో చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తే నేను ఇప్పుడు మీకోసం అప్లోడ్ చేసి చూపిస్తా. చూసారు ఇక్కడ అప్లోడ్ అయ్యింది. మీరు ఒకవేళ డైమెన్షన్స్ ఏమైనా తప్పు పెట్టుంటే ఇక్కడ అప్లోడ్ అవ్వదు, ఇంకా jpeg పెట్టుకుంటేనే అప్లోడ్ అవుతుంది. సో అంత సింపుల్గా మీరు చేసుకోవచ్చు. మీరు పెద్ద కష్టపడకండి, canva.com యూస్ చేయండి, సింపుల్గా మీ పని అయిపోతుంది. సో అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. స్టే ట్యూన్డ్ టు టెక్నోబ్రేనియాక్.